పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాతత్వచ్చై నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ 2021 డిసెంబర్ 1 నుంచి గనక ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ప్రధానంగా మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుచుడు రాశికి సప్తమ స్థానాన్ని వదిలిపెట్టి అష్టమ స్థానంలో అంటే స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు 8వ తేదీ నుంచి. ఎప్పుడైతే రాశ్యాధిపతి యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతున్నదో దానితో పాటు అష్టమ స్థానంలో మనకి ఇంకా రవి, బుధుడు, ఇంకా కొన్ని గ్రహాలు కేతువు మొదలైన గ్రహాలు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో గందరగోళానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తుంటాయి. అంటే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని కనుక పెట్టుకుంటే గాభరా పడేటటువంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అంటే పని సులభంగా కావచ్చు కానీ ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది, చేయగలనా చేయలేదా చేయలేనా అనేటటువంటిది. దాంతోపాటు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలను కనుక పరిశీలించినట్టయితే ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. మనకు రావాల్సినటువంటి విషయంలో కానీ, మనం ఇవ్వవలసినటువంటి విషయంలో కానీ, అంటే రావాల్సిన విషయంలో సమయానికి రాక ఒత్తిడి పెరగటము, ఇవ్వవలసినటువంటి విషయాలలో ఖచ్చితంగా సమయానికి ఇవ్వగలమో లేదో అనేటటువంటి విషయంలో ఒత్తిడి పెరగటము, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందిని కలిగించేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనము 1వ తేదీ నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే అసలు 1, 2, 3వ తేదీ వరకు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎలా ఉంటారంటే ఏదైనా పర్వాలేదు, ఏదైనా చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 1, 2, 3వ తేదీలలో చేసేటటువంటి పనులు అద్భుతంగా వెళ్తాయి. కానీ 3వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి కనుక మొదలుపెట్టినట్లయితే నిన్న ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈరోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుతున్నది. ఎక్కడ జరుగుతున్నది? అది ఉద్యోగ విషయంలో జరుగుతున్నదా, వ్యాపార విషయంలో జరుగుతున్నదా, కుటుంబ విషయంలో జరుగుతున్నదా, ఆర్థికంగా జరుగుతుందా, ఆరోగ్యపరంగా జరుగుతుందా, ఏదో ఒక విషయంలో తెలియనటువంటి ఒక చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బంది ఏమిటి అనేది తెలుసుకోవటమే ఇక్కడ ఈ రాశి వారికి ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్గా మారుతుంది. కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఒత్తిడికి లోను కాకుండా కనుక ఉన్నట్లయితే చక్కగా గమ్యానికి దగ్గర అవుతూ ఉంటారు. అంటే గమ్యానికి దగ్గర చేర్చేటటువంటి పరిస్థితులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరొకటి ఏమిటంటే కొత్తగా రుణ ప్రయత్నాలు చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్తగా లోన్స్ కోసం బ్యాంకింగ్ సెక్టార్స్కి వైపు అడుగులు వేయటము, లోన్స్ వైపు అడుగులు వేయటము, రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు తీరటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా దాదాపుగా ఫలించినట్టే దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరొకటి ఏమిటంటే ఇక్కడ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల ప్రభావం కారణం చేత ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా కనుక తీసుకుంటే బలంగా ఈరోజు నేను ఇది చెయ్యగలను, ఈ వారంలో నాకు ఇది పూర్తి అవుతుందని టార్గెట్ పెట్టుకొని టార్గెట్తో పనిచేస్తున్నటువంటి వారికి లాస్ట్ మినిట్లో నిరుత్సాహపరిచేటటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మరి అన్ని నెగిటివ్సే ఉన్నాయా పాజిటివ్స్ లేవా అంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే 9వ స్థానంలో 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకు ఊహించినటువంటి విధంగా మానసికమైనటువంటి ఆనందం కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అది తాత్కాలికం, ఆ రోజు వరకే అనేటటువంటి భావన కలుగుతుంది. ఆ తర్వాత మరలా ఎక్స్ట్రా ఎనర్జీతోటి మరలా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటివి. మరి అవి మరొక ప్రధానమైనటువంటి గ్రహాన్ని కనుక తీసుకుంటే గురుడు కూడా రాశి మారాడు కదా, గురుడు కూడా కుంభరాశిలోకి వచ్చాడు. ఎప్పుడైతే భాగ్యాధిపతి అయినటువంటి గురుడు 11వ స్థానంలో లాభస్థానంలోకి వచ్చాడో తద్వారా అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి.
ఆ అదనపు బాధ్యతలు మాత్రమే కాకుండా చేసేటటువంటి పనులు అత్యంత శ్రద్ధతో చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా 3వ తేదీ ఉదయం 8:30 నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఈ 3 రోజుల్లో చేసేటటువంటి ఏ పనులు కూడా దాదాపుగా విజయానికి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ముఖ్యంగా ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో కానీ ఈ 3 రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అంటే ఈ 3 రోజులు చాలా కీలకమని చెప్పాలి. ఈ 3 రోజుల్లో చేసేటటువంటి పనులు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కనుక తీసుకున్నట్లయితే 7వ తేదీ ఉదయం 7:45 వరకు ఉన్నటువంటి సమయంలో పట్టింది బంగారం. నిన్నటి వరకు ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. కొత్త ఉత్సాహం కనిపిస్తుంది, కొత్త ఉత్సాహంతో కొత్త ఎనర్జీతో పనులు ప్రారంభిస్తారు. తద్వారా ఇక్కడ నిన్నటి వరకు మెల్లగా నత్తనడకగా సాగినటువంటివన్నీ కూడా అదృష్ట యోగానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఇక్కడ సిరి సంపదలు కలిసి వస్తాయి, భాగ్యాభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ మీకు కలుగుతుంది. ఆ తర్వాత ఈ 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10:10 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేసేటటువంటి ఫలితాలలో ఎలాంటి ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగుతుంటాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఇక్కడ చక్కగా ఫలిస్తాయి. కనుక ఈ రోజుల్లో ప్రధానమైనటువంటి పనులు కనుక మొదలు పెట్టినట్లయితే, కారణం ఏమిటంటే అక్కడ మీకు ఈ 9వ తేదీ వరకు కూడా చంద్రబలం అనేటటువంటి చాలా బాగుంటుంది. ఆ తర్వాత 9వ తేదీ ఉదయం 10:10 నుంచి 11వ తేదీ 4:17 వరకు అసలు అక్కడ గురుచంద్రగ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఎక్కడైతే గురుచంద్రగ్రహాల యొక్క కలయిక జరుగుతుందో గజకేసరి యోగం యొక్క ప్రభావం కూడా కలుగుతుంది. ఆ కారణం చేత ఇక్కడ మీకు వాహన యోగం కలుగుతుంది. గృహయోగానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఫలిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో గొప్ప గొప్ప ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి విషయాలలో ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఇవి తొలగిపోవటానికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారముగా చేసుకొని చెప్పినటువంటివి. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటాయో అటువంటి వారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని దానికి తగిన విధంగా చక్కటి పరిహారం కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.